హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర చిహ్నాల గురించి తెలుసుకుందాం. ఓకే, అయితే మన తెలంగాణ రాష్ట్రం ఎంతోమంది త్యాగధనుల ఆకాంక్షల ప్రతిరూపం అని తెలుసు కదా. దాదాపు 6 దశాబ్దాలుగా మన భాష, సంస్కృతి, అస్తిత్వం కోసం జరిపిన పోరాటంలో చివరికి విజయం సాధించింది మన తెలంగాణ. జూన్ 2, 2014 రోజున భారతదేశంలో 29వ స్థానం రాష్ట్రంగా అవతరించింది. ఓకే, ఇది తెలిసిన విషయం మీకు అందరికీ. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర చిహ్నాలను ఎంపిక చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి అధికారిక చిహ్నాలను ఎంచుకున్నారు. మన రాష్ట్ర జంతువుగా కృష్ణజింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, రాష్ట్ర వృక్షంగా జమ్మి చెట్టు అంటే శమీ వృక్షం, రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంపిక చేశారు. ఓకే, తెలంగాణ ప్రజల ప్రేమకు గుర్తుగా జింకను తీసుకొని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. అంతేకాకుండా అడవుల్లో నివసించే జింకలు అంతరించిపోతున్న సందర్భంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జింకను రాష్ట్ర జంతువుగా ఎంపిక చేశారు. ఇక పాలపిట్ట తెలంగాణ సంస్కృతిలో భాగం. ముఖ్యంగా దసరా పండుగ రోజున తెలంగాణ ప్రజలు ఊరి పొలిమేర దాటి వెళ్ళటం మన ఆనవాయితీ కదా. అలా వెళ్ళిన ప్రజలు ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగి పాలపిట్టను చూడడం ఒక ఆచారం. పాలపిట్టను దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మన నమ్మకం. స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను రాష్ట్ర పక్షిగా ఎంపిక చేశారు. భారతంలో పాండవులు వనవాసం చేస్తున్న వేళ తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టారని, వాటి ద్వారానే విజయం సాధించారని పురాణ కథ చెబుతున్నది. తెలంగాణలోనే అతిపెద్ద పండుగ దసరా పండుగ. ఈరోజు ఆ రోజు పాలపిట్టను చూడడానికి ఊరి పొలిమేర దాటి పాలపిట్టను చూసిన ప్రజలు జమ్మి చెట్టును పూజించి దాన్ని తీసుకొని మిత్రులకు ఇచ్చి అలాయి బలాయి తీసుకుంటారు కదా. అలాగే తెలంగాణలో జమ్మి ఆకుల్ని ఏమంటారు, బంగారం అని పిలుస్తారనమాట. చిన్నవాళ్ళు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి, బంగారం అంటే జమ్మాకులు, కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. జమ్మి చెట్టు విజయానికి గుర్తు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఈ వృక్షాన్ని చిహ్నంగా ఎంపిక చేశారనమాట. బతుకమ్మ సిగలోని తంగేడు పువ్వు, బతుకంతా బంగారమై నువ్వు. బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేదే ఈ తంగేడు పువ్వు అనమాట. పసుపు కలర్లో ఉంటుంది కదా, తాంబాలంలో తంగేడు పువ్వు లేనిదే బతుకమ్మ అనేది తయారు కాదనమాట. స్త్రీలకు తంగేడు పువ్వులతో సింగారించిన బతుకమ్మ పండుగ అంటే పెద్ద పండుగ. భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇట్లా పూలతోని పండుగ చేసుకునే సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. తంగేడు పువ్వులకు ఔషధ గుణం ఉంది. పసుపు వర్ణపు తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర సిగలో పుష్పమై అలంకరించబడింది. తెలంగాణ రాష్ట్ర చిహ్నమైంది. తెలంగాణ స్త్రీ పవిత్రంగా ఆడుకునే ఆట పండుగను, బతుకమ్మ పండుగను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర పండుగగా ప్రకటించిందనమాట. తంగేడు పువ్వు, పాలపిట్ట, జమ్మి చెట్టు, జింక ఇవన్నీ కూడా మన సంస్కృతిలో భాగం. తెలంగాణ ప్రజల మనసుకు అద్దం పట్టేవన్నమాట. మన తెలంగాణ రాష్ట్రానికి మనకు సంబంధించిన వాటిని అధికారికంగా రాష్ట్ర చిహ్నాలుగా ప్రభుత్వం ఎంపిక చేయడం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.